నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క జయ దత్త శ్రీ గురుదత్తా ఏదైనా వస్తువులు మన వస్తువులు మన కష్టార్జితం గనక పోయింది అని అంటే చాలా చాలా బాధాకరం కదా వస్తువు అది వస్తువు అనుకోవచ్చు డబ్బులు అనుకోవచ్చు బంగారం అనుకోవచ్చు ఏదైనా ఏదైనా కూడా అయితే ఈ పోయినవి తిరిగి వస్తాయా అండి అని అడుగుతుంటారు ఆన్లైన్లో పోగొట్టుకున్న డబ్బులండి కొంతమంది లక్ష లక్షలు పోగొట్టుకున్న దాఖలాలు ఉంటాయి అవి భయం వేస్తుంది ఎలాంటి భయం అంటే వెన్నులో నుంచి వణుకు పుట్టు పుట్టేంత భయాన్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఏమో మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఏంటి మన పరిస్థితి మనం ఎలా దాన్ని తట్టుకొని నిలబడగలం అని అనిపిస్తుంది అయితే ఎలా అక్క మరి ఇట్లా పోయిన వస్తువులు దొరికేటటువంటి పరిస్థితి ఉంటుందా బంగారం అయితే బంగారంతో చాలా ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు ఇది పలానప్పుడు కొనుక్కున్నావు లేకపోతే ఇది మా అమ్మమ్మ గారిది ఇట్లా ఏవో రకరకాలు ఉంటాయి కదా దొరుకుతాయి అసలు పోయినవి చాలా చక్కటి ప్రశ్న కష్టపడి నీ కష్టార్జితంతో నువ్వు కొనుక్కున్నదైతే ఖచ్చితంగా స్వామి తిరిగి ఇస్తారు దొరుకుతుంది నీ కష్టార్జితంతో ధర్మంగా సంపాదించి సంపాదించిన డబ్బు అంటే ఎంతో కష్టపడి కొంతమంది చాలా బాధేస్తుంది కూతురు పెళ్లి దాచిన డబ్బు పోవటము చాలా అంటే వాళ్ళు ఎంత అంటే మా కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బు పోయింది లేదా దీనికోసం నేను పెట్టిన హెల్త్ కోసం ఈ ఆపరేషన్ చేయించడం కోసం పెట్టిన డబ్బు పోయింది ఇవన్నీ ధర్మంగా అంటే వాళ్ళ అవసరాన్ని తీర్చడం కోసం అలాంటివన్నీ అంటే అక్కడ అవసరానికి స్వామి ఖచ్చితంగా చేస్తారు మన సనాతన ధర్మం గొప్పది పద్మిని ఎప్పుడు చెప్తాను ప్రతి దానికి స్వామి పరిష్కారాలు చెప్పారు మన వేదాల్లో అంత అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి ఏదైనా మనం చెప్పామంటే దాన్ని భక్తి విశ్వాసంతో చేయాలి అలా కాత్య వీరాజునుడు దత్తాత్రేయ స్వామిని అసలు అత్యంత బలహీనుడుగా ఉండేవాడు ఆయన ఆయన ఉపాసన చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామినే పట్టుకున్న తర్వాత ఆయనకి వెయ్యి బాహులు బాహులు సహస్ర బాహులు అలాగే ఆయనకి మాహిష్మతి సామ్రాజ్యం అసలు ఒకసారి వెళ్ళి అక్కడ చూసి తీయాలని అనిపిస్తుంది అసలు చాలా మంది అడిగారు కూడా కాత్య వీరాజుని తీయండి మాయిష్మతి సామ్రాజ్యానికి వెళ్ళి తీయండి అలా మహిష్మతి సామ్రాజ్యం అంటే ఇప్పుడు నార్త్ లో మనం వెళ్ళాలి వెళ్ళి చేసుకొని రావాలి అక్కడ ఎన్నో వేల సంవత్సరాలు యాభై వేల సంవత్సరాలు స్వామి ఆయనకి చక్రవర్తిగా ఇచ్చారు అలాగే అష్ట సిద్ధుల్ని ప్రసాదించారు అసలు ఏంటి అని కాదు ఒకటి రెండు అని కాదు ఏం కావాలో అన్ని ప్రసాదించారు అసలు తలల పురుగు రావణాసురు తీసుకొచ్చి జైల్లో పడేస్తాడు జైల్లో అద్భుతమైనటువంటి వీరత్వం ఉంటుంది అవును అసలు అది అత్యద్భుతం కదా అసలు అలా ఈ ఎప్పుడైతే కాతవీరాజుడు వాళ్ళ పత్నితో సహా వెళ్ళి చలకాలు ఆడుతున్నప్పుడు రావణాసురుడట వెళ్లి ఏదో అన్న సందర్భంలోనే ఆయన తీసి జైల్లో వేస్తాడు జైల్లోనే రావణాసురుడికి మొత్తం పొగరంతా అణిచాడు అని అనుకుంటాం కాదు ఆ పొగర అణచేది కాదు మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి దాన్ని సాల్వ్ చేసినంత మాత్రం అది తెగింది అప్పటి వరకు అసలు ఆయన చెరసాలలో వదలలేదు అసలు వదలలేదు అలాంటి అద్భుతమైన ఉపాసన చేసినటువంటి చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే కాత్య అలా ఇప్పుడు నేను చెప్పే మంత్రము ఎవరైతే ఆ దీక్షగా అంటే ఒక నమ్మకంతో భక్తి విశ్వాసంతో చేస్తారు ఆ మంత్రం లక్ష ఇరవై ఐదు వేల సార్లు గనక దాన్ని మంత్ర జపం చేస్తే ఎన్ని రోజుల్లో చేయాలి ఎనిమిది రోజులు నూట ఎనిమిది రోజులు లేదా నలభై ఒక్క రోజుల్లో చేస్తానంటే చేసేయచ్చు ఎనిమిది రోజులు ఎందుకంటే చేయలేకపోవచ్చేమో అని నూట ఎనిమిది రోజులు అంటాం కానీ నలభై ఒక్క రోజుల్లోనే మీరు చేస్తాను అతి త్వరగా నాకు పోయిన డబ్బు తిరిగి రావాలి పోయిన వస్తువు తిరిగి రావాలి అని అనుకుంటే నలభై ఒక్క రోజుల్లో చేయటం చాలా మంచిది లక్ష ఇరవై ఐదు వేల సార్లు ఈ మంత్రాన్ని నేను ఇప్పుడు చెప్తాను తప్పకుండా ఓం అం హ్రీం ఫ్రోం స్వాహ ఓం ఇది కాత్యవీరాజుల మంత్రము ఈ మంత్ర జపం వల్ల సర్వ మనోవాంఛలు నెరవేరడం మంత్రసిద్ధి పొంది ఉప్పుతో హోమం చేసిన దొంగలు దోచుకున్న ధనము తెచ్చి అప్పగింతురు ఉప్పుతో హోమం చేయాలి ఉప్పుతో చాలా మంది నన్ను అడిగారు కాత్య హోమం కాత్య హోమం ఇప్పుడు ఇలాంటి మంత్రం ఏదైతే ఉందో లక్ష ఇరవై ఐదు వేల సార్లు దీన్ని ఖచ్చితంగా చేయాలి అంటే ఆ ఈ మంత్ర జపం చేస్తున్న రోజులు చాలా శుచి శుభ్రత శుద్ధి అంటారు కదా అలా ఉండాలి నాన్ వెజిటేరియన్ తింటాం అది ఉండకూడదు నియమంగా ఉండాలి అలాగే వాళ్ళు చేసే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ఈ అవన్నిటికీ దూరంగా ఉండాలి చాలా నియమనిష్టలతో చేయాలి ఇది తర్వాత వాళ్ళు ఎవరైతే ఈ మంత్ర సిద్ధి పొంది పత్తి వెల్లుల్లి ఆవాలు అవనీతులు తడిపి హోమం చేస్తారో నాశనం కూడా అవుతుంది బాబా ఈ మంత్రానికి అంత పవర్ ఉంది మరొకసారి చెప్తాను తప్పకుండా ఓం అం హ్రీం ఫ్రోం వ్రీం స్వాహ క్రోం ఓం ఇది కాతవీ బీజాక్షరాలతో ఉంటాయి బీజాక్షరాలతోనే ఉంది అది అనుకుంటూ కాత్య వీరాజుని నామస్మరణ చేయండి ఎలాగంటే ఫ్రోమ్ కాత్య విరాజునాయ నమః ఫ్రోమ్ కాత్య విరాజునాయ అని వీరాజునాయన ఫ్రోమ్ ఫ్రోమ్ కాత్య నమః ఫ్రోమ్ కాత్య నమః అనుకుంటూ నామస్మరణ చేయండి ఈ విధంగా ఈ మంత్రాన్ని గనక చేస్తే ఖచ్చితంగా పోయిన ద్రవ్యం తిరిగి వస్తుంది పోయిన వస్తువులు కూడా తిరిగి వస్తాయి ఏ రోజు మొదలు పెట్టమంటారు ఆ దీనిని గురువారం రోజు మొదలు పెడితేనే బాగుంటుంది మనకి దత్తుడు మెయిన్ ప్రధానం కదా దత్తుడి దగ్గర నుంచి కాతి వీరాజుడు ఏదైనా గురుబలం కావాలి మంత్ర బలం కావాలంటే గురువారం రోజే మొదలు పెట్టాలి రైట్ రైట్ అయితే ఇక నియమంగా ఉన్నారు అని అంటే రకరకాల డౌట్లు వస్తాయి రోజు తలస్నానం చేయాలా నాన్ వెజ్ ఆబ్వియస్ గా మెత్తినద్దు అని చెప్పారు కాబట్టి తలస్నానాలకు సంబంధించి రోజు చేయాలా తలస్నానం అనేది ముందుగా సంకల్పం చెప్పుకున్న రోజు చేయాలి అలాగే మీకు మొదటి రోజు మొదటి రోజు చేయాలి మళ్ళీ మధ్యలో ఎలాగో మనం వారానికి రెండు మూడు సార్లు చేస్తారు కదా దాన్ని మీరు అలా పాటిస్తూ ఉండండి ఇక మామూలుగా మీరు ఎక్కువ కూడా ఈ మంత్ర జపం చేసినన్ని రోజులు కూడా పూర్తిగా దేవుడి మీదే లగ్నం చేయండి దత్తుడి మీద అవ్వచ్చు కాతి విరాజుడి మీద అవ్వచ్చు మంత్రం మీద అంటే మీరంతా మనస వాచ కర్మన అన్నీ కూడా మరి ఈ రోజుకి ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది అక్కడి

కొంచెం తక్కువ కౌంట్ తో చేస్తారు ఫార్టీ వన్ అంటే తొందరగా అవ్వాలి కదా మూడు వేల ఒక్కొందా అని యావరేజ్ గా తీసుకొని చేస్తే అయిపోతుంది సో అబ్బియస్ గా ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేయకూడదు చేయకూడదు ప్రతిసారి అడుగుతున్నారు ఎందుకు అని అంటే ఎప్పుడైనా సరే ఎన్నిసార్లు అడుగుతామని చెప్పి అడగకుండా ఉంటే ఆ వీడియోలోనే అడుగుతారు పీరియడ్స్ లో మంత్రం చదవచ్చా అది ఎట్లా అడుగుతారో క్వశ్చన్ అర్థం కాదు ఎట్లా చదువుతాం చదవకూడదు కదా చదవకూడదు మన వీడియోలో ఒకరిది గుర్తుందా పద్మిని మనము స్వామి సమర్థ మంత్రము చదువుకున్న తర్వాత ఆవిడకి గొలుసు తిరిగి లభించింది కమెంట్ పెట్టారు చాలా మాకు తిరిగి పోయిన వస్తువు దొరికింది అద్భుతం అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలి మంత్రం చదివాడు పాటిస్తే చాలా మంచిది ఇంకా మంత్రం పట్టు చాలా బాగుంటుంది రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు పోయిన వస్తువులు దొరకాలి అంటే కార్తవీర్యార్జునుడి నామస్మరణం జపం డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది ఫోటో ఉంది తప్పకుండా సూపర్ అసలు అద్భుతంగా ఉంటారు స్వామి మంచి గండు మీసాలతో ఉంటారు స్వామి అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ చాలా చక్కగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలు అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త